నమస్తే, వెల్కమ్ టు టుడేస్ ఫోకస్. డీకేతో మళ్ళీ వంశీ చంద్ర డిఎన్టీటీ ఎన్నికల ఫైట్ కు అంతా రెడీ. మహబూబ్ నగర్ లో త్రిముఖ పోరు, గెలిపే లక్ష్యంగా ప్రచార హోరు. ముంచుకొస్తున్న పోలింగ్ తేదీ, అభ్యర్థుల మధ్య హోరాహోరీ, పాలమూరు పీచమెవరిది, ఇదే ఇవాళ టుడేస్ ఫోకస్. పార్లమెంట్ ఎన్నికలకు పోలింగ్ గడువు ముంచుకొస్తోంది. అభ్యర్థులు ప్రచారం చేసుకోవడానికి ఇంకా 3 రోజులు మాత్రమే సమయం ఉంది. నెల 9వ తేదీ సాయంత్రంతో లోక్సభ ఎన్నికల ప్రచారం ముగియనుంది. చివరి రోజు అన్ని ప్రధాన పార్టీలు బైక్ ర్యాలీలకే పరిమితమవుతాయి. దాంతో మహబూబ్ నగర్ లోక్సభ స్థానంలో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు జోరును పెంచారు. రోజుకు కనీసం 5-6 మండలాలను చుట్టేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాలకు, దిగ్గజ రాజకీయ నేతలకు పుట్టినిలుగా ఉన్న ఉమ్మడి పాలమూరు జిల్లాలో లోక్సభ పోరు రసవత్రంగా మారింది. ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో కనీ విని ఎరుగని రీతిలో విజయ దుందుబిమోగించిన టీఆర్ఎస్ ఒకవైపు, గతంలో ఎన్నడూ లేని మాదిరి పట్టుకోల్పోయిన కాంగ్రెస్ ఇంకోవైపు, అలాగే కొత్త నేతల చేరికతో రేసులోకి దూసుకొచ్చిన బీజేపీ మరోవైపు వెరసి పాలమూరు లోక్సభ కోసం ఈసారి త్రిముఖ పోరు నెలకొంది. టీఆర్ఎస్ కొత్త అభ్యర్థి మన్నె శ్రీనివాసరెడ్డిని నిలబెట్టి ఆ బాధ్యతనంతా మంత్రి ఎమ్మెల్యేలపై పెట్టి టీఆర్ఎస్ ప్రచారంలో ముందుకు దూసుకుపోతోంది. అలాగే అనూహ్య పరిణామాల మధ్య బీజేపీ తీర్థం పుచ్చుకొని పోటీలో నిలిచిన మాజీ మంత్రి డీకే అరుణ తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. నిన్న మొన్నటి వరకు గట్టి పోటీ ఇస్తుందనుకున్న కాంగ్రెస్ నేతల వలసలు, సమన్వయ లోపంతో సతమతమవుతోంది. ఆ పార్టీ అభ్యర్థి వంశీ చంద్రరెడ్డి ఎదురెదుతున్నారు. మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఈసారి 12 మంది బరిలో నిలిచారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు మన్నె శ్రీనివాసరెడ్డి, డీకే అరుణ, వంశీ చంద్రరెడ్డి మాత్రమే ప్రచారం చేస్తున్నారు. ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు కొన్ని చోట్ల స్వతంత్రులు సైతం ప్రచార జోరు కొనసాగించారు. కొంతమంది ధరావతులు కూడా దక్కించుకున్నారు. షాద్నగర్, మక్తల్, మహబూబ్ నగర్, నారాయణపేట తదితర నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీలకు ధీటుగా పోటీ ఇచ్చారు. ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు క్షేత్రస్థాయిలో మచ్చుకైనా కనబడటం లేదు. దీంతో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ప్రచారంలో దూకుడుతో హోరెత్తిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న మహబూబ్ నగర్ అభ్యర్థి మన్నె శ్రీనివాసరెడ్డి మండల కేంద్రాలతో పాటు గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. రోడ్ షోలు, బైక్ ర్యాలీలతో ప్రధాన రహదారుల వెంబడి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. దీంతో పాటు నియోజకవర్గాల కేంద్రాల్లో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. నేను ఒకటే ఏంటంటే, వాస్తవంగా సంకల్పం అనేది ముఖ్యమంత్రి గారి సంకల్పం బట్టి ఈరోజు మన తెలంగాణ ఎంత అభివృద్ధి చెందుతుందో ప్రతి ఒక్క ఇప్పటిదాకా మా మంత్రి గారు కానీ మా లక్ష్మారెడ్డి గారు కానీ అందరూ సవివరంగా వివరించారు. ఇది ఎంత చెప్పినా తక్కువ. అసలు వాస్తవంగా ఈరోజు రైతులు కానీ వలసలు పోయే పరిస్థితి తగ్గిపోయినాయి. ఊర్లలో ఆర్థిక పరిస్థితి అనేది ప్రతి ఒక్కరికి మంచి అభివృద్ధి దశ పోతుంది. ఈ విధంగా ఒకటి ఏంటంటే, మన ఏవైతే ఎత్తిపోత పథకాలు ఉన్నాయో వాటికి మిగతా వాళ్ళు ఏ అడ్డంకులు వేసినా మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దాన్ని ఏ విధంగా అంటే అసలు సంకల్పం ఆ విధంగా ఉండి అన్ని రకాలుగా అన్ని శాఖలలో అభివృద్ధి దశలో తీసుకుపోతున్నారు. దాని ఆకర్షితులమైన మేము వాస్తవంగా అసలు ఈ కలన నిజమైన పరిస్థితి లోపల మన ముఖ్యమంత్రి గారు తీసుకుపోతున్నారు. దానికి ఏ విధమైన ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి యొక్క పథకాలు, మన తెలంగాణ ప్రభుత్వం యొక్క పథకాలను దేశవ్యాప్తంగా దాన్ని అసలు కొనియాడుతున్నారు. మరో 3 రోజులే గడువు ఉండడంతో వీరు ప్రచార శైలిని మారుస్తున్నారు. బూతుల వారీగా ఇంటింటికి తిరిగి టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు ప్రచారం చేస్తున్నారు. అటు సర్పంచులు, వార్డు సభ్యులు గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో కీలక భూమిక పోషిస్తున్నారు. వీరు ప్రతి ఓటర్ను కలిసి తాము మద్దతు తెలుపుతున్న పార్టీలకే ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. బీజేపీ మహబూబ్ నగర్ అభ్యర్థి డీకే అరుణ ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో ప్రచారాన్ని పూర్తి చేశారు. మహబూబ్ నగర్లో సిట్టింగ్ ఎంపీ జితేందర్ రెడ్డితో కలిసి ఆమె ప్రచారాన్ని ముమ్మరంగా చేస్తున్నారు. మండల కేంద్రాల్లో రోడ్డు షోలు, ప్రసంగాలు చేస్తున్నారు. నియోజకవర్గ స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. గ్రామాల్లో పోలింగ్ బూత్ కమిటీలు, శక్తి కేంద్రాల కమిటీలు ఉండడంతో వారే ఇంటింటికి వెళ్లి ఓట్లను అడుగుతున్నారు. స్థాయిలో ప్రతి ఇంటికి కూడా వెళ్లి బీజేపీ గుర్తు
అరుణమ్మ ఇక్కడ మీ ఆడపడుచు బీజేపీ పార్టీ నుంచి పోటీ చేస్తా ఉంది, మన ప్రాంతం బిడ్డ, మనం అందరం గెలిపించుకోవాలని గ్రామ గ్రామాన ఈ ఇల్లు తిరిగి అందరు చాలా మంది కార్యకర్తలు అన్ని పార్టీల వాళ్ళు ఈరోజు ప్రచారం చేస్తూ ఉన్నారు. పార్టీలకు అతీతంగా ఈ ఎన్నికల్లో ఈ దేశం యొక్క భవిష్యత్తు కోసం అందరూ ఏకమవుతా ఉన్నారు. అందరు కూడా ఈ దేశం రక్షణ మోడీ గారి, నరేంద్ర మోడీ గారి చేతుల్లోనే ఉంటేనే మనం అందరం భద్రంగా ఉంటామనేటటువంటి ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉంది. కాబట్టి ఈరోజు దేశ భద్రత, దేశ రక్షణ, ఈ దేశం విచ్ఛిన్నం కాకుండా, ముక్కలు ముక్కలు కాకుండా ప్రాంతీయ పార్టీల చేతుల్లో ఈ పార్లమెంటు సీట్లు ఉండకూడదు అనేటటువంటి ఆలోచన కూడా, పార్లమెంటుకు ప్రాంతీయ పార్టీలకు ఓటు వేయకూడదు అనేటటువంటి ఆలోచన కూడా ప్రజల లోపల ఉంది, విద్యావంతుల్లో ఉంది, మేధావుల్లో ఉంది, యువకుల్లో ఉంది, మహిళల్లో ఉంది, రైతుల్లో ఉంది. ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రైతులకు ఈరోజు ప్రతి ఎకరాకు 6,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకొని బీద రైతులకు, 5 ఎకరాల లోపునటువంటి రైతులకు ఇదివరకే 2,000 వేసిండ్రు, మళ్ళీ ఇప్పుడు 2,000 వేస్తూ ఉన్నారు, మళ్ళీ రేపు ఎలక్షన్ తర్వాత 2,000 వేస్తుంది. అదేవిధంగా స్వచ్ఛ భారత్ కింద టాయిలెట్ నిర్మాణం చేయిస్తూ ఉంది, ఉపాధి హామీ పనుల కింద ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్ల నిర్మాణం చేస్తూ ఉంది, ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు మహిళలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు ఆయుష్మాన్ భవ అనేటటువంటి పథకాన్ని కూడా టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ నీరు గార్చింది. ఆ ఆయుష్మాన్ భవ కార్యక్రమం కింద ప్రతి ఒక్కరికి బీద వాళ్లకు ఆరోగ్యానికి సంబంధించి వాళ్లకు ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేసుకుంటే 5 లక్షల రూపాయల వరకు వాళ్లకు ఉచితంగా ఇచ్చేటటువంటి పథకం, ఆ పథకం కూడా ప్రజల్లోకి తీసుకెళ్లలేదు. ఇక్కడ ఆ పథకాన్ని టీఆర్ఎస్ పార్టీ అమలు చేయలేదు. గడువు దగ్గర పడడంతో బీజేపీ ముఖ్యనేతలు క్షేత్రస్థాయి ప్రచారంపై దృష్టి సారిస్తున్నారు. ఇప్పటికే ముఖ్యనేతలతో సమావేశమై ఇంటింటికి వెళ్లి ఓట్లను ఎలా అభ్యర్థించాలన్న దానిపై బీజేపీ నాయకులు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్రెడ్డి సైతం మండల కేంద్రాల్లో పర్యటిస్తున్నారు, రోడ్ షోలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. పార్టీ మండల, గ్రామ, బూత్ కమిటీల ద్వారా ఇంటింటి ప్రచారానికి సిద్ధమయ్యారు. ఇందుకు కావలసిన వ్యూహాన్ని సీనియర్ నేతలు జైపాల్ రెడ్డి, చిన్నారెడ్డి, ఒబేదుల్లా కొత్వాల్ రచిస్తున్నారు. మరో 3 రోజుల్లోపు ప్రతి గడపకు వెళ్లి ప్రచారం చేసుకోవాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను ప్రకటించిన తరుణంలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి చల్లా వంశీచంద్రెడ్డి కాదు, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త ఈరోజు అభ్యర్థి అని నేను భావిస్తున్నాను. మా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం కూడా అదేవిధంగా చదువుకున్నటువంటి వ్యక్తిని, మీ గొంతుని, మీ సమస్యలని పార్లమెంట్లో వినిపించగలిగేటువంటి సత్తా ఉన్న వ్యక్తిని ఎన్నుకునే అవకాశంని ఉపయోగించుకోవాలని, జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి ఎన్నికలు కాబట్టి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పార్టీలను బేరీజు వేసుకొని ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఏ పార్టీ అయితే ముందుంటుందో, దేశ సమైక్యత ఐక్యత కోసం ఏ పార్టీ అయితే పాటుపడుతుందో, దేశంలో ఉన్న కుల మతాలకు భేదాలు లేకుండా ప్రతి కులం, ప్రతి మతం, ప్రతి వర్గం ఒక్కటే, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పుట్టినటువంటి ప్రతి పౌరుడు సమానమే అనే భావన ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను ఇవాళ పోటీ చేస్తున్నాను. కాబట్టి కాంగ్రెస్ పార్టీ పునాదులు గ్రామీణ స్థాయిలో, ఊర్లలో, బూత్ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పునాదులు ఉన్నాయి. నేతలు ఎంత పెద్ద వాళ్ళైనా సరే, ఎంతమంది నేతలు పోయినా సరే, ఈ క్షేత్ర స్థాయిలో ఉండేటువంటి మా పునాదులని ఎవరు కూడా కదిలించే పరిస్థితి ఉండదు. పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తున్నటువంటి వ్యక్తులని ఈరోజు సమాజం మొత్తం కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఎవరైతే పార్టీ ఫిరాయింపులకు ఫిరాయింపులు చేస్తున్నారో, ఎవరైతే పార్టీలు ఫిరాయిస్తున్నారో, అది వాళ్ళ మీద ఉన్నటువంటి వాళ్ళ నైతిక విలువలని ప్రజలు ఈ సందర్భంగా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు అనేవి మార్చుకోలేదు. ఇటు బీఎస్పీ, బిఎల్ఎఫ్, ఆమ్ ఆద్మీ పార్టీ కొన్ని చోట్ల స్వతంత్రుల హోరాహోరి ప్రచారం నిర్వహించారు. ఈసారి ఎక్కడ కూడా స్వతంత్ర అభ్యర్థుల హంగామా లేదు. దీంతో ఈ పార్లమెంట్ ఎన్నికలు టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య త్రిముఖ పోరు నెలకొని ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. తీసుకుందాం.
తీసుకున్న ఆ ప్రాజెక్ట్ నేను కళ్ళతో చూస్తానని అనుకోలేదు. అక్కడితో ఆగు, లేబుల్ ప్రచారం నమ్మకు. 100% కేంద్ర నిధులతో కల సాకారం చేస్తుంది మోదీ ప్రభుత్వం. అవును, ఇలాంటివి చాలా ఉన్నాయి. అందుకే కమలం గుర్తుకు ఓటేసి మన బాగు కోసం మోడీని మళ్లీ ప్రధానిని చేద్దాం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కమలం గుర్తుకు ఓటేయండి. పొంగే యువశక్తుల కలల రూపం కమలం. దేశంలో ఎక్కడా లేని విధంగా 11 విశ్వవిద్యాలయాలు ఆంధ్రదేశానికి అందించిన ఖ్యాతి నరేంద్ర మోదీ గారిదే. అవును, ఇలాంటివి చాలా ఉన్నాయి. అందుకే కమలం గుర్తుకు ఓటేసి మన బాగు కోసం మోడీని మళ్లీ ప్రధానిని చేద్దాం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కమలం గుర్తుకు ఓటేయండి. Welcome back. ఒకప్పటి కరూరు జిల్లా పాలమూరులో లోక్సభ ఎన్నికల ప్రచారం తుదిదశకు చేరుకుంది. 3 ప్రధాన పార్టీల అభ్యర్థులకు ఈ ఎన్నికలు పరువు పోరుగా మారాయి. దాంతో హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు తమ చివరి ప్రయత్నాలను మొదలుపెట్టారు. మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గంలో మహిళా ఓటర్లదే కీలక పాత్ర. ప్రస్తుత ఎన్నికల్లో వీరే గెలుపోటములను ప్రభావితం చేయనున్నారని అంటున్నారు. ఇప్పటికే వృద్ధాప్య, వితంతు పింఛన్లు, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్ వంటి పథకాల ద్వారా మహిళా ఓటర్లను ఆకట్టుకునే పథకాలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాగా, కేంద్ర ప్రభుత్వ పథకాలను ముందుపెట్టి బీజేపీ నెలకు 6,000 రూపాయల సహాయం పథకాన్ని చూపిస్తూ కాంగ్రెస్ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. అందరం నెత్తి నోరు మొత్తుకొని చెప్తీవి, ఆ కేసీఆర్ ఓటేయకండి, మనం అంత అప్పులపాలు చేసిండు. ఈ పింఛన్ ఇచ్చినా, రైతు బంధు ఇచ్చినా ఆయన ఇంటికెళ్ళి ఇచ్చేది కాదు. ఇది మీకు అందరికీ ఉన్న హక్కు. ప్రభుత్వంలో ఎవరున్నా ప్రజల కోసం పనిచేస్తారు. పని చేయాలి మనం తెలంగాణ కోరి తెచ్చుకున్నదే దానికోసము. బీద వాళ్లకు, రైతులకు, పిల్లలకు అందరికి న్యాయం జరగాలని మనం తెలంగాణ తెచ్చుకున్నాము. ఆయన మాయమాటలు ఇన్ని మోసపోకండి అంటే, ఆయన మాయమాటలు రాక మాటలే కాదు, ఇంకెన్నో రకాల మోసాలు చేసి గెలిచాడు. ఈరోజు మరి ఈ ఓటు ఆయనకు బుద్ధి చెప్పాల్సినటువంటి ఓటు. అయ్యా బాబు, ఈ ఓటు నీది కాదు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ ఒకే రోజు మహబూబ్ నగర్ నియోజకవర్గంలో బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఆ సభలో ముస్లిం రిజర్వేషన్లు, కేసీఆర్ కుటుంబ పాలనపై మోదీ చురకలంటించారు. దీనిపై సీఎం కేసీఆర్ సైతం ఘాటుగానే స్పందించారు. టీఆర్ఎస్ మజ్లీస్ మిత్రపక్షాలని, ఈ రెండు కల్తీలేని తెలంగాణ పార్టీలని, కలిసిమెలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని ప్రకటించారు. తెలంగాణ రాగానే చంద్రబాబు, మోదీ కుట్ర చేసి రాష్ట్రపతి పాలన పెట్టాలని చూశారని, ఈ సమయంలో మజ్లీస్ అధినేత ఓవైసీ తమకు మద్దతుగా నిలిచారన్నారు. ఈ ప్రచారంలో కేసీఆర్ నెగ్గుకు రావడంతో మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో టీఆర్ఎస్ గెలిచింది. తాజాగా లోక్సభ ఎన్నికలను పురస్కరించుకుని ప్రధాని మోదీ మహబూబ్ నగర్లో 2 వారాల క్రితం నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గంలో సాగునీరే ప్రధాన ఎజెండాగా సాగుతోంది. కోయిల్ సాగర్, భీమా ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు నీరిచ్చామని టీఆర్ఎస్ ఇక్కడ ప్రధానంగా ప్రచారం చేసుకుంటోంది. దీనికి తోడు పాలమూరు ఎత్తిపోతల ద్వారా వట్టెం, కర్వేనా, ఉద్దండాపూర్ వంటి రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టి సాగునీటి వసతిని పెంచనున్నట్లు ప్రచారం చేస్తున్నారు. ఆనాడే వాళ్ళు పండబెట్టిన కాంగ్రెస్ పట్టించుకోలే. ఈయన మాట్లాడింది ఇక్కడ ఏం మాట్లాడతాడు? రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు, ఇబ్బందులైనాయి. పాలమూరు ఎత్తిపోతల పథకం కావాల్సి ఉండే, ఈడికి రాహుల్ గాంధీ వచ్చిండు మహబూబ్ నగర్కు. ఇది మోడీ వచ్చి 2014 ఎన్నికలలో మోడీ గారు వచ్చేదానికంటే ముందు ఆయన వచ్చిండు. ఇవాళ రాహుల్ గాంధీ ఆయన ఉపన్యాసం దంచిపోయింది. 2-3 రోజులకు ఈయన వచ్చిండు. వచ్చి ఏమంటాడు? పరసుమ్యహ రాహుల్ బాబా అయితే అవరు కహరైతే కే పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ బనాయింగే, 10 సాల్ సే యూపీఏ హే,
తుమ్లో కహా సోరైతే నహీ కరే బీజేపీకు అధికార దో హమ్ కరింగే. నరేంద్ర మోడీ గారు, ఇవి నేను రాసిన ఉత్తరం ఇది. పాలమూరు పథకానికి డబ్బులు ఇవ్వమని, కృష్ణా రివర్ ట్రిబ్యునల్ మీద తెంపమని, సెక్షన్ 3 ప్రకారం ఆ వివాదం తెంపమని ఒక 500 ఉత్తరాలు ఇచ్చిన, నేను స్వయంగా ఇచ్చిన రాసిన ఉత్తరాలు ఇవి రికార్డ్స్. పాలమూరు ఎత్తిపోతల పథకానికి నాయన కావాలని చెప్పి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్, అటు కాళేశ్వరానికి ఇటు పాలమూరుకు రెండింటికి కలిపి 30,000 కోట్ల రూపాయల లోన్ కూడా మంజూరైంది. 2-2.5 ఏళ్లలో ఈ మహబూబ్ నగర్లో మొన్ననే మీరు గెలిపించారు కాబట్టి నేను ఇంతకుముందు పోయేటప్పుడు కరివిన ప్రాజెక్టు మీద నుంచే పోయినా, 2-2.5 ఏళ్లలో 20 లక్షల ఎకరాలు మహబూబ్ నగర్లో పారిచి చూపించే బాధ్యత నాది. 20 లక్షల ఎకరాలలో ఈ పాలమూరులో పసిడి పంటలు పండాలి, అవి గా పాలమూరు కావాలి, గది బంగారు తెలంగాణ. కొత్తగా గోదావరి నీటిని కృష్ణాకు మళ్లించేలా చర్యలు మొదలయ్యాయని, దీని ద్వారా జడ్చర్ల షాద్నగర్ ప్రాంతాల తాగు సాగునీటి సమస్యలకు పరిష్కారం దొరుకుతుందంటున్నారు. అయితే ఉద్దండాపూర్ కరవెనా పరిధిలో భూ నిర్వాసితులకు పరిహారం అందకపోవడం, లక్ష్మీదేవునిపల్లి రిజర్వాయర్ పనులను ఇప్పటికీ చేపట్టకపోవడాన్ని బీజేపీ కాంగ్రెస్ ప్రశ్నిస్తున్నాయి. నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం మూలన పడటాన్ని ప్రతిపక్షాలు ప్రచారాస్త్రంగా మలుచుకున్నాయి. ఇక భీమా చివరి ఆయకట్టుకు నీరు అందడం లేదని, కోయిల్ సాగర్లోనూ ఇదే పరిస్థితి ఉందని ప్రచారం చేస్తున్నాయి. చేనేత కార్మికులు ఎక్కువగా ఉండే నారాయణపేటలో హ్యాండ్లూమ్ పార్క్ ఏర్పాటు, దేవరకద్ర ప్రాంతంలో బీడీ కార్మికులకు ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణం, నారాయణపేటలో సైనిక్ స్కూల్ నిర్మాణం, వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ వంటివి సైతం ఈ ఎన్నికల్లో ప్రధాన ప్రచారాస్త్రాలుగా ప్రచారం చేస్తున్నాయి. గతంలో కాంగ్రెస్కు కంచుకోటగా ఉన్న మహబూబ్ నగర్లో కాంగ్రెస్ పరిస్థితి ప్రస్తుతం దీనంగా మారింది. ఇక్కడి నుంచి తిరిగి పోటీ చేసేందుకు కేంద్ర మాజీ మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి విముఖత చూపడం, పోటీకి నిలపాలని భావించిన డీకే అరుణ పార్టీ మారడంతో అనూహ్యంగా మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి తెరపైకొచ్చారు. గత ఎన్నికల్లో కేవలం 2,590 ఓట్లతో ఓడిన కాంగ్రెస్ ఈసారి 3వ స్థానం కోసం పోటీపడే అవకాశాలే ఎక్కువ అని రాజకీయ వర్గాల అంచనా. ఇది ఇవాల్టి టుడేస్ ఫోకస్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే. దేశం కోసం, ధర్మం కోసం.